వైఎస్ సునీత భర్త రాజశేఖర్ రెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. 2 గంటల పాటు రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించారు. ఆయన స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. రాజశేఖర్ రెడ్డికి నిన్న 160 కింద నోటీసులు జారీ చేసింది సిబిఐ. ఇవాల వైఎస్ వాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి విచారణ ముగిశాక సిబిఐ కార్యాలయానికి వెళ్లారు రాజశేఖర్ రెడ్డి. నిన్న వివేక రెండో భార్య షమీం స్టేట్మెంట్ బయటకొచ్చింది. తనను రాజశేఖర్ రెడ్డి ఆయన తమ్ముడు బెదిరించారని షమీం సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రాజశేఖర్ రెడ్డిని సిబిఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ అధికారుల దర్యాప్తు వేగవంతమైంది. ఇప్పటికే కేసులో పలుసార్లు కడప ఎంపీ అవినాష్ రెడ్డి విచారించిన బట్టి సిబిఐ అధికారులు తాజాగా వైఎస్ వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డికి 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఇందులో ప్రధానంగా వైఎస్ వివేక రెండో భార్య చేసినటువంటి ఆరోపణలపై పై ఈ రోజు సిబిఐ అధికారులు 160 సిఆర్పిసి ఇచ్చి రాజశేఖర్ ని విచారించారు. ప్రధానంగా గతంలో చోటు చేసుకున్న పరిణామాలు, హత్య జరిగిన రోజు అక్కడే రాజశేఖర్ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన వివరాలన్నిటిపై కూడా ఈ రోజు రాజశేఖర్ వద్ద కోపిలాగంటారు కూడా సమాచారం తెలుస్తుంది. థ్యాంక్ యూ సునీల్.